తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు పథకంలో 10 లక్షల వరకు సీఎం చంద్రబాబు పెంచడం జరిగిందని కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పోలమరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. కొడవలూరు మండలంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ చంద్రన్నపేమ కార్యక్రమాన్ని 10 లక్షల రూపాయలు చేసి పేద కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టూ పోతాను. ఇంత పెద్ద ఎత్తున ఫలితాలు సాధించాను. 24 గంటల పాటు ఇళ్ళకి కార్యక్రమం కార్యక్రమం చేశాను. మహిళలకి ప్రత్యేకంగా దీప కనెక్షన్ ద్వారా ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసేటువంటి కార్యక్రమం చేశాం. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించేటువంటి కార్యక్రమం చేశాం. మొత్తం గ్రామం అంతా యాగల తిరిగి గ్రామం మొత్తం ఈనాడు ఎల్ఈడి లైట్ ఎదురు తిరిగి పోతా ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు సదరు చెప్పారు మా గ్రామంలో డ్రైనేజ్ తప్పనిసరిగా చేస్తాం, మంచి రైతు వచ్చి తప్పనిసరిగా చేస్తాం, అందరూ నడుస్తా ఉన్నారు మిగతా తప్పనిసరిగా ఈ ప్రాంతానికి సంబంధించి నాడు రోడ్లు పూర్తి చేస్తాను. రోడ్లు పూర్తయిన తర్వాత శ్రీకాకుళంలో కానీ మన రేగడిచర్లో కానీ రాజ్యాల పండుగ కానీ డ్రైనేజీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా బట్టి రోడ్డు కనపడకుండా సర్వాంగ సుందరంగా రాయగడ తెలియక గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. మళ్ళా దీనికి మరొక అవకాశాన్ని నాకు కనిపించండి. మీకు సేవ చేస్తున్న సందర్భంలో ఈనాడు గీతా వస్త్ర బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా పార్లమెంట్ పోటీ చేస్తా ఉన్నారు. నేను 5 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా కంటే మీ సేవకుడిగా పనిచేశాను. ఈ కన్నా ముందు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చూడండి, నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసుకోమని ఆశీర్వదించండి. మా కథ కనపడండి, మా పచ్చ కనపడండి, మీ ఆశస్సులు నాకు అందించండి.